దుల్కర్ తోటి యాక్ట్ చేయటం ఎలా అనిపించింది అంటే మమ్ముట్టి గారు అబ్బాయి బట్ పేరుకి ఆయన వారసుడిగా వచ్చినా కానీ తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్నాడు, ఆర్టిస్ట్గా మంచి ప్రూవ్ చేసుకున్నాడు. సో ఆయనతో ఎలా అనిపించింది? ఆయన చాలా హ్యూజ్ నాలెడ్జ్ ఆయనది, లైక్ ఆటోమొబైల్స్ గురించి కానీ హిస్టారికల్ ప్లేసెస్ కానీ ఏమైనా చెప్తే వెంటనే ఆయన డేట్లతో సహా చెప్తారు, ఆయన ఇయర్స్తో సహా. అండ్ కార్లు కూడా బాగా ఇంట్రెస్ట్ ఆయనకి. అండ్ సినిమాలైనా కానీ అంటే హీ హ్యాస్ హిస్ ఓన్ స్టైల్, ఒక పెక్యులర్ చార్మింగ్ స్టైల్ ఉంటుంది ఆయనది. అండ్ నేను బాధే తన దగ్గరికి కూడా వెళ్ళి చెప్పేవాడు అనమాట, అన్న నాకు మిమ్మల్ని అడ్మైర్ చేస్తాను బికాజ్ లైక్ మీరు వేరే లాంగ్వేజ్లో సినిమా చేసినప్పుడు కూడా యూ గివ్ యువర్ ఓన్ వాయిస్, మీ ఓన్ డబ్బింగ్ మీరే చెప్తారు నేర్చుకుని లాంగ్వేజ్, సో దట్ అది కొంచెం కొత్తగా ఉన్నా కానీ అట్రాక్టివ్గా ఉంటుంది మీకు, అది ప్లస్ పాయింట్. సో యూ హోల్డ్ దట్ టు యువర్ సెల్ఫ్, వేరే వాళ్ళకి ఇవ్వకుండా. నాకు అది చాలా నచ్చుతుంది. బేస్ వాయిస్ కూడా కదా. అవును అవును. అంటే ఆ బేసిక్ ఏంటంటే కొన్ని బాడీస్కి వాళ్ళ వాయిస్లు మాత్రమే సెట్ అవుతాయి, వేరే వేరే వాళ్ళు చెప్పినవి అండ్ మన డైలాగ్ డెలివరీలో కానీ ఒక చిన్న డిఫరెంట్ స్టైల్ అనేది మనకి మనకే ఉంటుంది. అది వేరే వాళ్ళతో చెప్పినప్పుడు అది పోతుంది. సో నేను అది బాగా నమ్ముతా. సో ఆ విషయంలో కానీ ఐ యూస్ టు టాక్ టు అంటే వెళ్ళి అన్న ఇలా ఇది ఇది అని చెప్తుండే, బికాజ్ లైక్ మాకు ఎక్కువ బెంగళూరు డేస్ యంగ్స్టర్స్కి ఓకే కన్మని బెంగళూరు డేస్ ఇవి బాగా ఇంట్రెస్ట్ కదా. సో బైక్ రేసింగ్ మాట్లాడుతూ కూర్చుంటుంటాం, ఇంటరాక్ట్ అవుతారు. చాలా మంచి పర్సన్, వెరీ స్వీట్ అండ్ వెరీ గ్రౌండ్ టు ఎర్త్. సాధారణంగా ఏంటంటే అంటే ఇదివరకు ఇట్లాగా లేరు. ఇదివరకు ఏంటంటే వాళ్ళ పని ఏదో చూసుకోవటం, తర్వాత పక్కకి వెళ్ళిపోవటం, మళ్ళీ షార్ట్ రెడీ అంటే రావటం. సో ఇప్పుడు జనరేషన్ వచ్చేటప్పటికి అందరూ కలివిడిగా ఉండటం అట్లా కనిపిస్తూ ఉంది. సో ఈయన కూడా అందులో అట్లా అంటే కొంతమంది బేసిక్ ఏంటంటే అలవాటు అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, ఆ కలిసిపోవడానికి కానీ వాళ్ళకి ఆ వైబ్ నచ్చాలి, వాళ్ళకి కంఫర్ట్ జోన్ ఉండాలి మనకైనా వాళ్ళకైనా. సో అలా ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. మీరు అయిపోయిందా డబ్బింగ్? అయిపోయిందా? అంతా అయిపోయింది. డబ్బింగ్ చెప్పేటప్పుడు ఏమనిపించింది అంటే ఎంత డ్యూరేషన్ ఉంటుంది మీ క్యారెక్టర్? నాది తక్కువే, అంటే ఒక రెండు మూడు ఇంపార్టెంట్ సీన్స్ ఉంటాయి, దాని తర్వాత ఆయనతో పాటు టీమ్ అనమాట. సో ఆ టీంలో ఐ విల్ బి దేర్. ఆ సీన్లే చేసేటప్పుడు ఆ డబ్బింగ్ చెప్పేటప్పుడు మీకు ఏమనిపించింది? అది చెప్తున్నా కదా, డెఫినెట్గా ఇది సినిమా మాత్రం థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా ఫర్ ష్యూర్. ఎందుకంటే ఆ లావిష్నెస్, ఆ స్క్రీన్ పైన ఆ సౌండ్స్ కానీ అది డెఫినెట్గా మన ఇంట్లో కూర్చుని ఒక చిన్న స్క్రీన్లో చూస్తే ఆ ఫీల్ రాదు, డెఫినెట్గా రాదు. ఆ లవ్ స్టోరీకి, ఆ విజువల్స్కి అండ్ ఒరిజినల్గా స్నోఫాల్ అవుతూ ఉన్న టైంలో కూడా వి షాట్ దేర్. సో ఇవన్నీ కూడా చూడాలి, ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ థియేటర్స్లో దే డెఫినెట్లీ లవ్. సో అంటే మీ క్లైమాక్స్ కూడా ఏమైనా ఉంటుందా లేకపోతే మిడిల్లో వస్తుంది? మీ బిగినింగ్లో కానీ అంతే, బిగినింగ్లో బిగినింగ్లో మీ క్యారెక్టర్ అంతే. సో దుల్కర్ అతను యాక్ట్ చేశారు కదా, అతని పర్ఫార్మెన్స్ని చూస్తుంటే ఏమనిపించింది మీకు? అంటే అతని నుంచి ఏమన్నా నేర్చుకోవాలని ఏమన్నా నేర్చుకున్నారా లేకపోతే? డెఫినెట్గా ఈ నెవర్ గివ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద రెగ్యులర్ సీన్స్, తనకంటూ ఒక స్టైల్ ఉంటుంది. అందరూ నార్మల్గా మనకి లవ్లో కానీ ఏవి కానీ ఏదైనా చేయాలంటే అందరూ ఇది అండాలు ఇలాంటివి అస్సలు చేయ, అంటే ఆ రెగ్యులర్ దాన్ని బ్రేక్ చేసి తనకంటూ ఒక ఓన్ స్టైల్లో తనకి బాడీ లాంగ్వేజ్కి సెట్ అయ్యేది అది చేస్తూ ఉంటారు. అది కూడా కొంచెం న్యాచురల్గానే ఉంటుంది. ఏంటంటే మనకి అమ్మాయి మాట్లాడిల్లింది, మనకి ఏం తోచట్లేదు, ఏంటి ఆ హ్యాపీ ఫీలింగ్లో అందరూ ఇది అనడం, జుట్టు అనుకోవడం ఇలాంటివి ఏవో చేస్తుంటారు. బట్ హిజ్ ఎక్స్ప్రెషన్స్, హీ ప్లేస్ విత్ హిజ్ ఐస్, అది చాలా నచ్చుతుంది నాకు. అంటే లైక్ ఏదో కొత్తగా ట్రై చేస్తూనే ఉంటారు. అండ్ డెఫినెట్గా హీరోయిన్స్ కన్నా ఈయన ఎక్కువ స్క్రీన్ స్పేస్ లాగేసుకుంటారు. హిజ్ ఎ చామర్. దుల్కర్ సల్మాన్ మహానటిలో మనం చూసాం. సో అతనిలోనే ఆ వేరియేషన్ అంటే హీరోగా చేస్తూ అందులో కొంచెం గ్రే షేడ్స్ కూడా ఉన్న క్యారెక్టర్ని సూపర్బ్గా చేశారు. ఇందులో అతని క్యారెక్టర్ ఒకటి యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటుందా లేకపోతే ఒక మీరు అన్నట్టు హీరో హీరోల మధ్య అంటే సీతారామం అనే టైటిల్కి తగ్గట్టు ఎక్కువ లవ్ స్టోరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారా? మోర్ ఇంపార్టెన్స్ టు ద లవ్ అండ్ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. లవ్ ఎమోషన్స్ కానీ అండ్ హ్యూమన్ ఎథిక్స్,
విలువలు అవన్నీ చాలా బాగుంటాయి. మీకు ఏమైనా అనిపించిందా మృణాల్ ఠాకూర్ని ఎందుకు తీసుకొచ్చారు ఈ సినిమా కోసం అని చెప్పేసి? అసలు సీత రోల్లో ఆవిడని తప్ప మీరు సినిమా చూసాక అర్థమవుతుంది ఆవిడని తప్ప ఇంకా ఇంకెవరు సెట్ అవ్వరు అని. షీ నెయిల్డ్ ఇట్. అసలు ఆవిడ అసలు సీత రోల్లో పర్ఫెక్ట్ ఫిట్ అలాగా ఈయన రాము ఆయన సీత ఇంకా యాప్ట్ అన్నట్టే ఉంటుంది. ఆమె మొదట మరాఠీ సినిమాలు తర్వాత బాలీవుడ్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. తుఫాన్ సినిమా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఫరాన్ అక్తర్ రష్మిక క్యారెక్టర్ ఏంటి? నన్ను తగ్గిన స్టోరీ లాగే ఆమె ఏదో కొంచెం అంటే గెటప్ అయితే రివీల్ చేశారు ఆల్రెడీ, పేరు ఏదో నాకు మర్చిపోయాను కానీ ముస్లిం. సో అలా వచ్చి వెళ్ళే క్యారెక్టరా? డెఫినెట్గా సర్ప్రైజ్ అవుతారు అదైతే ఐ కెన్ టెల్ యూ. ఓకే. అన్ని క్యారెక్టర్స్కి వాటి వాటి పరిధిలో వాళ్ళకున్న స్క్రీన్ స్పేస్ కానీ వాళ్ళ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ అనేది స్ట్రాంగ్గానే ఉంటాయి. ఓకే. డెఫినెట్గా మర్చిపోయే రోల్స్ అయితే ఎవరే ఉండవు. అందరు సుమంత్ అన్న తర్వాత భూమిక గారు వాళ్ళతో కూడా మీరు ఫస్ట్ టైం అయినా చేయటం? సుమంత్ గారు, సుమంత్ గారితో నేను ఇంకొక సినిమా చేశాను. దీనికి ముందు ఈ షూట్ అవుతున్న అవ్వక ముందే ఇంకొక సినిమా చేశాం. అవునా? సో ఆ షూట్లో ఉన్నప్పుడే ఈ సినిమా గురించి ఊరికే తెలియకుండా మాట్లాడుకున్నాను. నా ఫ్రెండ్ ఒకరు చేస్తున్నారు అని అనుకున్నాం. మాట్లాడుతూ ఉంటే వేరే వాళ్ళు కూడా హను సార్ దాంట్లో చేసిన వాళ్ళు ముందు ఇలా మాట్లాడుతూ ఉన్నాం, ఇలా ఇలా ఉంటారు ఇలా అని ఆయన గురించి మాట్లాడుకున్నాం. మాకు తెలియదు ఇద్దరం ఈ సినిమా చేస్తామని. అప్పుడు అప్పటికి ఇంకా మనకు మాకు ఆఫర్స్ రాలేదు, ఆయన ఆ చేస్తారని తెలియదు. నేను వెళ్ళిపోయాను కాశ్మీర్లో సోన్మార్గ్లో షూట్ ఫస్ట్ స్టార్టింగ్ మేము చేస్తూ ఉన్నాం. తర్వాత సుమంత్ వస్తున్నారు, నేను వేరే ఎవరు యాక్టర్ ఏమో లే సుమంత్ అన్న, సుమంత్ అక్కినేని గారు అనగానే అక్కడి నుంచే వచ్చాను మొన్ననే కలిసి అని చెప్పి. ఆయన కూడా ఫస్ట్ రాగానే గెటప్ చేంజ్ అనమాట. ఆయన మీ ఇద్దరం అనగనగా ఒక రౌడీ అని ఏదో చేసాం ఆ సినిమాకి ఇద్దరం కలిసి చేసాం అనమాట. ఓకే. సో ఆ గడ్డము వేసాము, ఆ డిఫరెంట్ గెటప్ ఉంటుంది. అక్కడ నుంచి సడన్గా రాగానే ఆయన మొత్తం క్లీన్ చేయవు, ఇందులో గెటప్ చూశారు కదా. నేను వెళ్ళి నేను కూడా క్లీన్ చేయవు అనమాట. నేను వెళ్ళి హాయ్ అన్నా అంటే హాయ్ అమ్మా అన్నారు. అలా చేస్తుంటే సడన్గా అరే మనోజ్ నువ్వా, నేను గుర్తుపట్టలేదు రా. సో ఆ ఇది ఉందన్నమాట, మంచి బాండింగ్ ఉంది ఆయనతోటి. సో ఇద్దరు మార్చేసుకున్నారు ఇప్పుడు ఏదైతే మీద ఉందో. అవును, మూవీలో అలాగే ఉందేమో కదా. అనగనగా ఒక రౌడీలో ఇంత ఉండదు, ట్రిమ్డ్ బియర్డ్ కొంచెం, ఇందులో మాత్రం క్లీన్ షేవ్. క్లీన్ షేవ్ ఆర్మీ. ఆయన బ్రిగేడియర్ విష్ణు శర్మ. మీది? మాది క్యాడర్ ఏంటి అంటే లైక్ లెఫ్టినెంట్ రామ్. సో హీస్ ఆర్ చీఫ్ అన్నమాట. క్యారెక్టర్ నేమ్ ఏంటి? నాదా అరుణ్ కుమార్. సో ఏమని పిలుస్తారు మిమ్మల్ని దాంట్లో? అంటే అరుణ్ అని అంటే లైక్ మేము ఆయనని పిలవడం సార్ అని. లైక్ బాండింగ్ బాగుంటుంది. మామూలుగా అయితే సర్జెంట్ అయితే సర్జెంట్లు ఇల్లు అంటారు. సర్జెంటేనా అనుకోవచ్చా? సుబేదార్ అంటారు. సో క్యారెక్టర్ సార్ సుమంత్తో కూడా ట్రావెలింగ్ ఉంటుంది.